హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా న్యాచురల్ ఫుడ్. ఈరోజు నేను న్యాచురల్గా విలేజ్ స్టైల్లో పుచ్చకాయ జ్యూస్ చేస్తున్నాను. అది కూడా మిక్సీలు గ్రైండర్లు ఏం వాడకుండా మన రుబ్బుట్ రోల్లో రుబ్బి జ్యూస్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కట్ చేయాలంటే చాక్ కూడా వాడకూడదు. చాలా తీయగా ఉంది. ఈ పుచ్చకాయ జ్యూస్ కోసం మా పిల్లలు పొద్దుటి నుంచి వెయిట్ చేస్తున్నారు. రుబ్బుట్రోల్లో జ్యూస్ చేస్తాను కదా, ఎలా చేస్తుంది ఏంది అని. అంటే మామూలుగా అయితే మనం మిక్సీలో గ్రైండర్లో చేస్తాం కదా, అంటే సారీ మిక్సీలో చేస్తాం కదా. ఫస్ట్ టైము ఇలా రుబ్బుట్రోల్లో రుబ్బి చేయడం, దానికోసం ఎలా చేస్తారు ఏంది అని. మామూలుగానే పుచ్చకాయ జ్యూస్ అంటే పిల్లలు బాగా చదువుతారు, అందులో ఈ రుబ్బుట్రోల్ అనేసరికి పొద్దుటి నుంచి బాగా వెయిట్ చేస్తాను అన్నమాట. మనం మిక్సీలో వేస్తే ఈ గింజలు అన్నీ నలిగిపోతాయి కదా, దీంట్లో గింజలు నలగట్లేదు అనమాట. ఇది జ్యూస్ అంటే వస్తుంది. కష్టపడి ఈ గింజలన్నీ తీసుకునే పని కూడా ఉండదు దీంట్లో కానీ చేసుకుంటే. దీంట్లో ఇంకా చక్కెర కానీ ఐస్ క్యూబ్స్ కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు, న్యాచురల్గా చేసాం కాబట్టి ఇలాగే తాగేసేయాలి. చాలా బాగుంది. అంటే పుచ్చకాయ కూడా బాగా మెత్తంగా మిక్సీ పట్టినట్టు అవ్వకుండా కొంచెం ఆ పుచ్చకాయ కూడా తగలతా చాలా బాగుంది. అసలు దీని దానికి స్వీట్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏం అవసరం లేదు, ఇలాగే చేసుకుని తాగండి మీరు కూడా న్యాచురల్గా. చూసారు కదా పుచ్చకాయ జ్యూస్ రుబ్బుట్రోల్లో ఎలా న్యాచురల్గా చేయాలో. నేను ఇలాంటి వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి కనుక్కొని మా పాతకాలపు నాటి పద్ధతిలో చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.